సమాజ అవసరాలు గుర్తించి వినూత్నమైన సేవ కార్యక్రమాలు చేయడమే రోటరీ క్లబ్ లక్ష్యమని రోటరీ క్లబ్ చీఫ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ డి భరత్ కుమార్ రెడ్డి తెలిపారు. కావలి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శి సిహెచ్ దినేష్, పుట్ట మోహన్ కుమార్ రెడ్డి డైరెక్టర్స్ ను ఆయన అభినందించారు. మాదక ద్రవ్యాలకు యువత బానిసలు కాకుండా చైతన్య కార్యక్రమాలు, విద్య, మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలని సూచించారు. రోటరీ క్లబ్ నలుగురు సభ్యులతో ప్రారంభమయ్యి నేడు 200 దేశాల్లో 12 లక్షల సభ్యులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. రోటరీ క్లబ్ సేకరించిన 45,000 కోట్ల నిధులు ప్రపంచవ్యాప్తంగా పోలియో నివారణకు ఖర్చు చేసినట్లు చెప్పారు. బిల్గేట్స్ వంటి గొప్పవారు రోటరీ క్లబ్ లేకపోతే పోలియో నివారణ అయ్యేది కాదని ప్రశంసించడంతో ఎంతో గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన దినేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ వి సతీష్ బాబు, ఇంటర్ ప్రాజెక్టు కౌన్సిలర్ సురేంద్రారెడ్డి, మునిగిరీష్, ముఖ్య అతిథులు ఏ భానుమతి, మాధవరెడ్డి, జయచంద్రనాయుడు, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమం అనేది సబ్స్క్రైబ్ జరిగింది. ఈరోజు రోటరీ సుమారు 200 దేశాలలో 12 లక్షల మంది సభ్యులు, 60,000 క్లబ్లతో కలిసి ఉంది. మరి ఈ రోజు ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు ఏం చేయాలంటే సమాజ అవసరాన్ని గుర్తించి ఒక ప్రత్యేకించి కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలు చేయాలి. నేను ఇంతక నా ప్రసంగంలో చెప్పినట్లు వాతావరణానికి సంబంధించి ఈ మాదక ద్రవ్యాల బారి నుంచి ఎలా ప్రజల్ని, పిల్లల్ని రక్షించుకోవాలి, అలాగే విద్యలో కానీ వైద్యంలో కానీ మంచినీటి సదుపాయం, వీటన్నింటిలో కూడా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. మరి యువతలో రక్తం ప్రవహిస్తుంది, కూడా రక్తం ప్రవహిస్తుంది అంటారు. మరి దినేష్, మోహన్ వాళ్ళ టీంతో కూడా మంచి కార్యక్రమాలు చేపడతారని నేను ఆశిస్తున్నాను. ఏ ప్రాజెక్ట్స్ చేయాలి, వెంటిపోయిన కోఆర్డినేటర్ అన్నారు, పోలియో వెంటిపోయిందన్నారు, మీకు తెలుసో తెలియదో పోలియో నిర్మూలన కార్యక్రమానికి రోటరీ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు ఎస్టే కన్నా 1987 45,000 కోట్స్ 45,000 రూపాయలు కేవలం రోటరీ సభ్యుల సబ్స్క్రిప్షన్ ద్వారా, డొనేషన్స్ ద్వారానే ఇచ్చి చేయడం జరిగింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తప్ప ఎక్కడా లేదు. బిల్గేట్స్ అనే గురు వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ గురించి కాదంటే తెలుస్తుంది. ఆయన రోటరీ అనే సంస్కృతాన్ని లేకపోతే పోలియో నిర్మూలన కార్యక్రమం జరిగేది అసాధ్యమైనది. ఆయన ఎంత గొప్ప మహానుభావుడు అంటే రోటరీలో గొప్పని గుర్తించి పోలియో ఇమ్యునైజేషన్కి ఎవరైనా $1 ఇస్తే ఆయన ఫౌండేషన్ నుంచి $2 తీసుకున్నారు. నేను ఇచ్చే $1,000 ఎవ్రీ ఇయర్కి ఆయన $2,000 యాడ్ చేస్తారు, $3,000. దాని ద్వారా 1,000 మంది పిల్లలకి పోలియో వ్యాక్సినేషన్ ఇది ఒకటి భక్తులు. ఇలాంటి అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రోగ్రామ్ ఆన్ ఎంటైర్ వరల్డ్ బేసిస్ చేసింది రోటరీ. సరే, అది పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమం ఇక్కడ ఓపెన్. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పాలసీస్ అనేవి, గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి చాలా వరకు గవర్నమెంట్ ద్వారానే వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి, ఏమవుతున్నాయి అనేది పక్కన పెట్టేద్దాము, రావడం అయితే వస్తుంది. కావలి పట్టణం మరియు 19వ వార్డు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు. మీ పఠాన్ అమీర్ ఖాన్, టీడీపీ నాయకులు, 19వ వార్డు కావలి పట్టణం.